శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు శాంతా కంప్యూటర్ సొల్యూషన్స్. శాంతా కంప్యూటర్ సొల్యూషన్స్ అనేది యూట్యూబ్ ఛానల్ అండి. దీని ద్వారా కంప్యూటర్ బేసిక్స్ నుంచి ప్రోగ్రామింగ్, అలాగే వెబ్ డిజైనింగ్, అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్, ప్లస్ డివోషనల్ కంటెంట్, అలాగే సమ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ గురించి వీడియోస్ మీరు చూడబోతారండి. ఈ శాంతా కంప్యూటర్ సొల్యూషన్స్ ద్వారా మీకు తెలుగు మరియు ఇంగ్లీషులో అతి సులభంగా, కన్వీనియంట్గా ఉండేటట్టుగా మీకు బేసిక్స్ నుండి ప్రోగ్రామింగ్ లెవెల్ దాకా కూడా కంప్యూటర్ వీడియోస్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చండి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియోస్ చేరువ అవ్వాలని, వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని తెలుగులో ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా వీడియోస్ అన్నీ మీరు వన్ బై వన్ మీరు వాచ్ చేస్తే ఎంతో అంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, మీ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్గా ఫేస్ చేయొచ్చు, జాబ్స్ కూడా సంపాదించవచ్చండి. అంటే నేను హైఫై ప్రొఫైల్ సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ గురించి నేను చెప్పట్లేదండి. కంప్యూటర్ అవేర్నెస్ లేని వాళ్ళకి అసలంటూ ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ క్రియేట్ చేద్దాము, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా, అలాగే అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా, ఆ ఉద్దేశంతో నేను క్రియేట్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా వీడియోస్ అన్ని జాగ్రత్తగా మీరు వాచ్ చేయాలి. వాచ్ చేసి మీరు కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ అన్నీ ఇస్తూ ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు క్లియర్ చేస్తూ ఉంటాను నా టైం, ఫ్రీ టైం దొరికినప్పుడల్లా. ఓకేనండి. సో ఈ వీడియోలో, ఫస్ట్ వీడియోలో కంప్యూటర్ బేసిక్స్ గురించి చూడబోతున్నారు. అసలు ఈ ఫండమెంటల్ టాపిక్స్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. సో కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే ఈ టాపిక్లో వాట్ ఈజ్ కంప్యూటర్, క్యారెక్టరిస్టిక్స్, జనరేషన్స్, టైప్స్, అలాగే కంప్యూటర్ యొక్క యూజెస్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ ఏ రంగాల్లో ఉపయోగపడుతుంది అనేవి. సో అప్లికేషన్స్ అండి అవి. నెక్స్ట్ ఐపిఓ అంటే ఏమిటి, అలాగే ఇన్పుట్ డివైసెస్, కంప్యూటర్కి ఇన్పుట్ డివైసెస్ అంటే ఏమిటి, నెక్స్ట్ దానికి సంబంధించిన అవుట్పుట్ డివైజెస్ ఏమిటి, నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్ అంటే ఏమిటి, సిపియు పనితీరు ఎలా ఉంటుంది, అసలు సిపియు అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, చాలా ఇంపార్టెంట్ అండి అది. అలాగే మెమరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మెమరీ మేనేజ్మెంట్ కంప్యూటర్లో అసలు మెమరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఇవంతా కూడా మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే వాటిల్లో బేసిక్స్గా తీసుకునేటువంటి కాన్సెప్ట్స్ అండి ఇవి. ఇందులో వన్ బై వన్ ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ కంప్యూటరే. కంప్యూటర్ అనే వర్డ్ యాక్చువల్గా మనం వాడుకునే వర్డ్ కంప్యూటరే అని ఒక లాటిన్ వర్డ్ అండి, అది లాటిన్ పదం నుంచి తీసుకోబడింది అది. అసలు అర్థం ఏమిటి, టు క్యాలిక్యులేట్, ఏదైనా ఒక క్యాలిక్యులేట్ చేయడం, టు కౌంట్, కౌంట్ చేయడం, టు సమ్అప్ కూడడం, లేకపోతే టు థింక్ టుగెదర్, ఒక చోట తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి దాని ఆధారంగా ఏదైనా ప్రాసెస్ చేయడం, ఆలోచిస్తూ ఉండడం, ఇదంతా కూడా కంప్యూటర్ అనే లాటిన్ వర్డ్ కంప్యూటర్ అనే దానికి అర్థాలండి. సింపుల్గా చెప్పాలంటే ఇంకా కంప్యూటర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్డ్ డివైస్ విత్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్
to perform specific tasks and generate results at very high speed. Computer అనేది ఒక ప్రోగ్రామ్ చేయబడిన ఒక పరికరం అండి, డివైస్. అందులో ఏముంటాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దేనికండి అవి? టు పెర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్, ఏవైనా కొన్ని పనులు చేయడానికి, మరియు అండ్ జనరేట్ రిజల్ట్స్, రిజల్ట్స్ రాబట్టడానికి, ఆన్సర్లు రాబట్టడానికి. అది చాలా టైం తీసుకునేయండి కాదు, మరి అట్ ఏ వెరీ హై స్పీడ్ అన్నమాట, అతి తక్కువ సమయంలో స్పీడ్గా మనం చేసేటువంటి పనుల్ని రిజల్ట్స్ రాబోతుంది అన్నమాట. స్పీడ్ అనేది దాని యొక్క ముఖ్య లక్షణం అండి, రైట్? ఓకే అండి, నెక్స్ట్ అసలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏమిటి, అంటే లక్షణాలు, కంప్యూటర్ యొక్క లక్షణాలు అండి. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్? స్పీడ్, స్పీడ్ ఈజ్ ఏ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండి, అంటే లక్షణం. స్పీడ్ అనేది దాని యొక్క ముఖ్య లక్షణం. అంటే ఏదైనా వర్క్ మీరు ఇస్తే దానికి అది తక్కువ సమయంలో మీకు రిజల్ట్ ఇవ్వాలి, అది దాని యొక్క ముఖ్య లక్షణం. అదే ఎగ్జాంపుల్గా మన ఉదాహరణకి ఏదైనా ఒక లెక్క ఇచ్చామనుకోండి, 25x25 అంటే 25x25, మనకి ఎక్కాలు తెలిస్తే కనుక కొంచెం తొందరగా చేసేస్తాం. అదే కంప్యూటర్ అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్, చాలా తక్కువ సమయంలో 25x25, 625, 75x75, 56x25, ఇలాగ తక్కువ సమయంలో అది మనకి రిజల్ట్ ఇచ్చేస్తూ ఉండాలండి. ఏ రిజల్ట్ అయినా తక్కువ సమయంలో మనకి ఇవ్వాలి, అది అది దాని యొక్క ముఖ్య లక్షణం ఇస్తుంది కూడా. ఇంకోటి స్టోరేజ్ అండి, అంటే మీ డేటా అంతా మీరు కంప్యూటర్లో స్టోర్ చేసినది, ఎంత డేటా ఇస్తున్నా కూడా మీ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ అని ఉంటుందండి. ఆ హార్డ్ డిస్క్ సామర్థ్యాన్ని బట్టి జీబీస్లో ఉంటుంది, యాక్చువల్గా టీబీస్లో కూడా వస్తుందండి. ఈ జీబీస్ టీబీస్ తర్వాత చూద్దాం ఏంటనేది. సామర్థ్యాన్ని బట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటుందండి. అంటే సపోజ్ మన మెమరీ, మన హ్యూమన్ మెమరీ చాలామందికి ఐక్యూ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి. ఎవరో ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి, ఆయన లాంటి వాళ్ళకి తప్ప ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండవు కదండి, మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోలేము. అంచేత కంప్యూటర్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఎంతసేపు, ఎన్ని ఇయర్స్ అయినా కంప్యూటర్ పాడేంత వరకు కూడా అది స్టోర్ చేసుకుని ఉంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఎక్యురసీ, ఎక్యురసీ అంటే ఖచ్చితత్వం అండి. ఖచ్చితత్వం అంటే కరెక్ట్గా మీరు క్వశ్చన్ అడిగితే అది కరెక్ట్గా రిజల్ట్ ఇవ్వడం అన్నమాట. కరెక్ట్నెస్, ఎక్యురసీ అంటే కరెక్ట్నెస్, ఖచ్చితత్వంగా మనకి రిజల్ట్ ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్ అండి, డిలిజెన్స్. డిలిజెన్స్ అంటే ఏం లేదండి, అంటే మీరు చేసే వర్క్ ఎంతసేపు అయినా కూడా కంప్యూటర్కి అలసట, బోర్డమ్, ఇలాంటివి ఏం లేకుండా మీరు కంటిన్యూస్గా గంటల కొద్దీ చేస్తున్నా కూడా అది టైర్ అయిపోవడం లేకుండా, బోర్ కొడుతుంది అని కాకుండా, ఎంతసేపు అయినా అది కంప్యూటరు మీరు ఇచ్చే డేటా తీసుకుంటూ ఉంటుందండి. అందులో నుంచి డేటా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే డిలిజెన్స్ అంటే వితౌట్ ఎనీ బోర్డమ్, వితౌట్ ఎనీ టైర్నెస్, కంప్యూటర్ కెన్ వర్క్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ కంటిన్యూస్లీ అంటిల్ యూ ఆఫ్ ది కంప్యూటర్. కంప్యూటర్ మనం ఆఫ్ చేసేంత వరకు కూడా అది మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే డేటా ఏదైతే మనం దాంట్లో వర్క్ చేసుకుంటున్నామో కంటిన్యూస్గా అది పనిచేస్తూనే ఉంటుందండి. డిలిజెన్స్ అంటే అది అర్థం. మనం అయితే హ్యూమన్స్ కంటిన్యూస్గా వర్క్ చేయలేం. ఏదైనా సపోజ్ ఒక పని చేస్తున్నాం అంటే 1 అవర్ 2 అవర్స్ మ్యాక్సిమం అలా చేస్తూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, కానీ కంప్యూటర్ అలా రెస్ట్ తీసుకోవడం అంటూ జరగదండి. కంటిన్యూస్గా అలాగా చేస్తూనే ఉంటుంది మనం కంప్యూటర్ ఆన్లో ఉన్నంత వరకు కూడా. డిలిజెన్స్ అంటే అది అర్థం. నెక్స్ట్ వెర్సటిలిటీ. వెర్సటిలిటీ అంటే ఎక్కువ పనులు ఒకే సమయంలో చేయగలవండి. వెర్సటిలిటీ అంటే కంప్యూటర్ కెన్ ఏబుల్ టు డూ మోర్ దాన్ వన్ వర్క్ ఎట్ ఏ టైమ్, ఒక సమయంలో ఎక్కువ పనులు చేసేటువంటి లక్షణం కలది అని. మనం 2-3 పనులు ఒకేసారి చేయలేం కదండి,
కంప్యూటర్ మాత్రం మీరు ఏదైనా టైప్ చేసుకుంటూ సాంగ్స్ వినొచ్చు, లేకపోతే సాంగ్స్ వింటూ పక్కన ఏదైనా డ్రాయింగ్ వేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఒక లెటర్ ఏదైనా మీరు ప్రిపేర్ చేస్తూ టైపింగ్ చేసుకుంటూ ఆ లెటర్ చేస్తుండగానే సమ్ అది పక్కన మీరు ఏదైనా వేరే వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒకే విండోలో వేరే డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఉండొచ్చు, డిఫరెంట్ విండోస్ కూడా పక్క పక్కన పెట్టుకుని షేర్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ఇలాగ వెర్సటిలిటీ అంటే మోర్ దాన్ వన్ వర్క్ కెన్ ఏబుల్ టు డూ ఇన్ ఏ సింగిల్ టైమ్, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి చూడండి మీరు, SSADV అంటే ఏంటి, ఎస్ అంటే స్పీడ్ అండి, నెక్స్ట్ ఎస్ స్టోరేజ్, నెక్స్ట్ ఏ ఎక్యురసీ, డిలిజెన్స్, వెర్సటిలిటీ. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. సో ఈ క్యారెక్టర్స్ ఆఫ్ కంప్యూటర్ స్పీడ్, స్టోరేజ్, ఎక్యురసీ, డిలిజెన్స్, వెర్సటిలిటీ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా అడుగుతూ ఉంటారండి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కింద కానీ షార్ట్ ఆన్సర్స్ కింద కానీ అడుగుతూ ఉంటారండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఒకటి దాని గురించి. సో మీకు కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే కనుక మనకి ఒక టిప్ చెప్తున్నానండి, ఆ టిప్ కనుక మీరు ఫాలో అయితే చూడండి, SSADV స్పీడ్, స్టోరేజ్, ఎక్యురసీ, డిలిజెన్స్, వెర్సటిలిటీ, SSADV దాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, SSADV అంటే సుఖ సంతోషాలతో ఆనందాలతో దినదినము వర్ధిల్లు, సుఖ సంతోషాలతో ఏ ఆనందాలతో దినదినము వర్ధిల్లు, SSADV. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఎగ్జామ్లో మీకు ఈజీగా ఓకే సుఖం అంటే ఓకే స్పీడ్ కదా, మళ్ళీ సంతోషాలతో అంటే ఓకే స్టోరేజ్ కదా, ఆనందాలతో ఎక్యురసీ, దినదినము, డిలిజెన్స్, వెర్సటిలిటీ, వర్ధిల్లు. సో మీరు ఈ స్పీడ్, స్టోరేజ్, ఎక్యురసీ, డిలిజెన్స్, వెర్సటిలిటీ స్పెల్లింగ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు ఎగ్జామ్లో రాస్తే కనుక మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే అండి.